ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత సైతం లభిస్తుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్లో చెప్పిన విన్నింగ్ ది గేమ్ ఆఫ్ మైండ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో మానవత్వం విలువలు సన్నగిల్లుతున్న వేళ బ్రహ్మకుమారి శాంతి సరోవర్ సంస్థ శాంతిని బోధిస్తూ ఆధ్యాత్మిక చింతన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు. అంటే స్పోర్ట్స్లలో గెలుపు ఇంకా ఓటమి అవుతూనే ఉంటాయి, కానీ ఏదైనా ఫస్ట్ అది మనం మైండ్లో కూడా గేమ్ ప్లే చేస్తూ ఉంటాము. జస్ట్ ఫిజికలీ గేమ్ ప్లే చేయము, కానీ మన మనసు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉంటుంది. మన మనసును మనం ఎంత శక్తిశాలిగా ఎంత పాజిటివ్గా పెడతామో అప్పుడు తప్పనిసరిగా మనకు మంచి రిజల్ట్ అనేది సక్సెస్ అనేది తప్పనిసరిగా లభిస్తుంది. మనిషి మానసికంగా ఉండాలంటే ప్రశాంతత ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే చిన్నప్పటి నుంచే స్టూడెంట్స్ కూడా దైవికంతో పాటుగా దైవత్వంతో పాటుగా మానవత్వంతో పాటుగా ప్రశాంతత ఉండాలంటే వారి యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలని చెప్పని గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది.